లక్ష్మూరా, తులసీదళం మార్క్ చేతబడి, బాణామతి ఇంకా ఉన్నాయా? నేను చోటి తొలుకొని పోతా. ఆయన ఇట్లా చెప్తాడులే నాలో నువ్వు బాగా మంచోడు, ఆయన బాగా చెప్తాడని ఆయన చెప్పినది విన్నాను. స్కూల్ డుమ్మా ఒకటి పోదాం మనం. ఓకే బాబా, మరి విచ్చేసి సమయమైనది బాబా. చెప్పు నీకు సమయమైనది. బాత్రూమ్ బాబాకి జై, బాత్రూమ్ బాబాకి జై. తగ్గించుకుంటే మంచిది. కోసం భక్తులు తెచ్చుకున్నాను అరే శిష్యా, ఇదే బాబా. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే బాత్రూమ్ బాబాకి ప్రణామములు. ప్రణామములు శిష్య. బాబా నాకు ఒక చిన్న సందేహం. చెప్పు శిష్య. ఇది ఏమిటి? ఇది బాత్రూమ్ లో వాసన రాకుండా నాయన. ఓ జోక్ భలే ఉంటదన్నా, నేను ఆఖరి జోక్ ఇదేనేమా. సరే బాబా, తమరి కోసం టైర్లు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి మంచిదనా? భక్తుల్ని వరుసగా ఒకరి వెనక ఒకరిని పంపించమ్మా. బాబా వారి ఇప్పుడు సమయం కేటాయించారు. అలాగే స్వామి. బాబా బాబా బాబా, తెలుసురా ఎవరురా నువ్వు, ఎంత టాలెంటెడ్ ఉన్నావు. అప్రాచుడా, నీ మనసులో బాధ ఏముందో మేము మొత్తం గ్రహించేశాము. ఓకే బాబా, ఏం చేయమంటారు? నువ్వు ఒక 5 నిమిషాలు బాగున్నా లేదు, వెళ్ళిపో. ఎందుకురా స్కూల్ పోతలేవు? పోతున్నా. ఎందుకు పోతలేవు? పోతున్నా. నిజం చెప్పురా. పోతున్నా. లేచి ఆ డోర్ పో. నిజం చెప్తున్నావు? అబద్ధం చెప్తున్నావారా? నిజం నిజం బాబా. నిజమా? ఇంకోసారి ఇంకోసారి బాబా నేను పోతలేను బాబా, బాబా నేను పోతలేను బాబా, బాబా నేను పోతలేను బాబా. ఇక్కడ అమ్మురా. ఇక్కడ నుండి అన్ని నిజాలే చెప్తావా? చెప్తాను బాబా. అబద్ధాలు చెప్పవు కదా? చెప్పాను బాబా. స్కూల్కి పోతావా? పోతా బాబా. స్కూల్ పోకుంటే ఏమవుతుంది? ఓ నా ప్రియమైన శిష్య. బాబా బాబా చెప్పండి బాబా. చూ శిష్య. అంటే చెప్పండి బాబా. ఏమైనా నీ పిల్లవాడి సమస్య ఏమి? వాళ్ళ మామయ్య చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే బాబా, పిల్లవాడు పొద్దునే ఎన్నికల లేస్తాడు కానీ స్నానం చేయదు. స్కూల్ టైం కల్లా రెడీ అవుతాడు కానీ బడికి పోడు. ఎప్పుడు ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉంటాడు అంట బాబా. దానివల్ల వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు కదా. చెప్తే కదా మాత్రంలో స్మెల్ వస్తుందా? స్మెల్ రావట్లేదా? స్మెల్ రావట్లేదా? ఓకే, అయితే నువ్వు గోడలు ఇలా ఆడుతుంటావు. దీని మొక్కో దీని మొక్కో
ఓకే ఈ రెండు సమాధానాలకు కరెక్ట్ ఇచ్చింది కదా శిష్య, వెరీ గుడ్. రేపు నుండి స్కూల్కి వెళ్ళదావా? శిష్య నీవైనా ఒక ప్రయోగం చేసేదాను బాబా, నా ప్రాణమైనా ఇచ్చేదా? శిష్య బాబా చెప్పండి బాబా, నా కోసం ఒక పని చేసేదావా? నీ కోసం నా ప్రాణమైనా వదిలిద్దాం బాబా. చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నా కొడతారే నీకు పిల్లలను కూడా ఇవ్వరా రే ఎవరు? వెరీ గుడ్. చెప్పేసాం ఏంటి మరి? చెప్పాను కదా శిష్య, నేను ఒక పెళ్లి చేసాను చెప్పాను కదా. అంతా బాత్రూమ్ బాబా, బాత్రూమ్ బాబాకి జై. చెప్పరా బాత్రూమ్ బాబాకి జై, బాత్రూమ్ బాబాకి జై. బాబా సెలవించదా, మేము వెళ్దామా? ఇక సెలవు శిష్య. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, ఇప్పుడు చెయ్యాలంటే సార్.